వెల్కమ్, దిస్ ఈజ్ డాక్టర్ అల్లాడి ఎంజయ్య, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. ఈ మధ్యనే ఒక వీడియో అనాలసిస్ ఆన్ క్వశ్చన్స్ అని పెట్టడం జరిగింది. దాన్ని చూసిన ప్రతి అభ్యర్థి కూడా సార్ ఇలాంటి కొన్ని ఇంకొన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని అడుగుతున్నారు. అదే తరుణంలో కంటిన్యూషన్గా ఒక్కొక్క టాపిక్లోంచి కొన్ని క్వశ్చన్స్ పిక్ చేసుకొని నేను వాటిని మీకు డీటెయిల్డ్గా అనాలిసిస్ చేస్తాను. ఇదే అనాలిసిస్ మీరు ఫాలో అయితే గ్రూప్ టూ జాబ్ కొట్టడం చాలా సులభం. నాట్ ఓన్లీ దిస్ ఇన్ ఎకనామిక్స్, అన్ని సబ్జెక్ట్లో మీరు ప్లాన్ చేయండి. ఎకానమిక్ కాదు, మిగతా వాటిలో కూడా నేను చెప్పిన అనాలిసిస్ను ఇంప్లిమెంట్ చేసుకుంటే వెళ్ళండి. డెఫినెట్గా మీరు ఒక ఫైన్ డే అంటే ఎగ్జామ్ నాటికి మీకు మంచి నాలెడ్జ్ వస్తుంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రాక్టీస్ వలననే మనకు సక్సెస్ రేట్ ఎక్కువ వస్తుంది కాబట్టి దాన్ని ఎంపిక చేసుకోండి. కొన్ని సందర్భాల్లో MCQs అంటే మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ద్వారా కూడా నాలెడ్జ్ని గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఫస్ట్ టైంగా ఫస్ట్ పేజ్లో ఒక రీడింగ్ మాత్రం జరిగి ఉండాలి. అలా జరగకుండా ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అంతూ చిక్కదు. కాబట్టి అభ్యర్థులు ఫస్ట్ టాపిక్ చదవండి, రివిజన్ చేయండి, దెన్ ఆఫ్టర్ ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాక్టీస్ అనేది మనకు అనేక రూపాల్లో అందుబాటులో ఉన్నాయి. మన బుక్స్ కూడా బోల్డ్ ఉన్నాయండి ప్రాక్టీస్ సెషన్ మీద, నేను ఆ బుక్స్ కూడా మీకు పరిచయం చేస్తాను. అయితే ఫస్ట్ థింగ్ మనకి ఇక్కడ అందరు అభ్యర్థులు వెయిట్ చేస్తున్న బుక్ వచ్చేసరికి మనకేంటంటే ఆ ఇండియన్ ఎకానమీ న్యూ సిలబస్ ప్రకారంగా రూపొందించబడిన ఇండియన్ ఎకానమీ బుక్. సాధారణంగా ఈ బుక్ కొద్దిగా లేట్ అయిందండి, అంటే సిలబస్ చాలా హెవీగా తీసుకురావడం వలన, అంటే సిలబస్లో మార్పులు తీసుకొచ్చారు టీఎస్పీఎస్సీ వారు. కొత్త కొత్తవి చాలా యాడ్ అని కావడం జరిగింది. కొత్త సర్వే వచ్చింది, తెలంగాణలో కొత్త సర్వే బడ్జెట్, ఇండియాలో కొత్త సర్వే బడ్జెట్ రావడం వల్ల అవన్నీ కలిపి రూపకల్పన చేయడానికి కొద్దిగా డిలే అయింది. అయితే ఇది మనకు మార్కెట్లో ఫ్రైడేకి అందుబాటులో ఉంటుంది. ఈ థర్స్డేకి రిలీజ్ అవుతుంది, బట్ మీకు మార్కెట్లో వచ్చేసరికి ఫ్రైడే అవుతుంది. శుక్రవారం రోజు మీకు అందుబాటులో ఉంటుంది. ఈ బుక్ను అందరూ ఉపయోగించుకోండి. గత ఎగ్జామ్లో మన నోట్స్లోంచి 150 మార్క్స్ గాను 126 క్వశ్చన్స్ వచ్చినవి. ఇదే తరహాలో రూపకల్పన చేశాను, బట్ చూద్దాం వాట్ విల్ హ్యాపెన్ అనేది. మనం ఎప్పుడు కూడా ఫుల్గా అష్యూరెన్స్ చేయొద్దు, కాకపోతే మీరు నాలెడ్జ్ పెంచుకోవడానికి ట్రై చేయండి. దానివల్ల మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఇది ఒకటే బుక్ కాదు, తెలంగాణ ఎకానమిక్ సర్వే, తెలంగాణ అవుట్లుక్ బుక్ కూడా మార్కెట్లో అందుబాటులో. ఆల్రెడీ దిస్ వన్ ఈజ్ అవైలబుల్ ఇన్ మార్కెట్ అండి, మార్కెట్లో ఈ బుక్ అందుబాటులో ఉంది. ఇది ఒక బుక్. అదేవిధంగా ఇండియన్ బడ్జెట్ అండ్ ఇండియన్ సర్వే అనే బుక్ మార్కెట్లో అందుబాటులో ఉంది. అదేవిధంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించి, ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ కూడా అందుబాటులో ఉంది. అదేవిధంగా తెలంగాణ స్టేట్ ఎకానమీ ఉంది, ప్రాక్టీస్ బిట్స్ 6000 ప్రాక్టీస్ బిట్స్ ఓన్లీ ఎకానమీ మీదనే రూపకల్పన చేయడం జరుగుతుంది. అది మీకు April 10th వరకు వచ్చేస్తుంది. ఇలా ఇలా అన్నీ కూడా ఇదిగోండి. ఇది తెలంగాణ అవుట్లుక్ బుక్ అండి. ఇది ప్రీవియస్ బిట్స్ చాలామంది సార్ మాకు ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్ కావాలన్నారు, ఇది అందుబాటులో ఉంది. అదేవిధంగా అన్ని బుక్స్ అందుబాటులో ఉన్నాయి, వాటిని యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. దిస్ వన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ ఇయర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం క్వశ్చన్ ఇయర్ ఎలా ఉందో. ఫస్ట్ ది క్వశ్చన్ ఈజ్, ఈ క్రింద ఇచ్చిన స్టేట్మెంట్లో సంతృప్తి పరిచే వాటిని గుర్తించండి అన్నాడు. సంతృప్తి పరిచే వాటిని గుర్తించండి అంటే విచ్ స్టేట్మెంట్ ఈ సాటిస్ఫైడ్ అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఇందులో జనాభా, అధిక జనాభా కలిగిన దేశాలు సహజంగా అధిక ఆదాయాన్ని పొందుతాయి అన్నారు. స్టేట్మెంట్ వన్ అంటే అధిక జనాభా ఉంటే అధిక ఆదాయం వస్తుంది అన్నారు. రైట్ ఆర్ రాంగ్గా మనం డిస్కస్ చేయాలి, రైట్ ఆర్ రాంగ్గా చూద్దాం. ఒకటి, మానవ వనరుల సామర్థ్యాన్ని విద్య, వైద్యం, ఆరోగ్య స్థాయి పెంపొందిస్తుంది. జనరల్గా మానవ వనరుల జనాభా, ఈ జనాభాకి విద్య కల్పిస్తే వాళ్ళకి అబిలిటీస్ పెరుగుతాయి, ఆరోగ్య సదుపాయాలు కల్పిస్తే హెల్దీగా ఉంటారు, హెల్దీగా ఉన్న వ్యక్తి ఎక్కువ పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మానవ వనరుల సామర్థ్యం ఎప్పుడు పెరుగుతుంది అంటే మంచి విద్య, మంచి వైద్యము, ఆరోగ్య సదుపాయాలు, పౌష్టికాహారము, నైపుణ్య అభివృద్ధి కల్పన, సామర్థ్యాలను పెంచే విధానాలు కల్పించడం. ఎబిలిటీస్ కూడా పెంచడమేనండి. ఇప్పుడు నేను మీకు ఎబిలిటీసే పెంచుతున్నాను ఇక్కడ, మీ యొక్క సామర్థ్యం, మీకున్న ఎబిలిటీస్ నేను ఇంకా ఎన్హాన్స్మెంట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ యువర్ ఎబిలిటీస్, యువర్ క్యాలిబర్, యువర్ థింకింగ్ పర్సనాలిటీ అంటాము. ఇగో ఇలాంటి వాటి వల్ల డెవలప్మెంట్ ఎక్కువ వస్తుంది, మన ఆలోచన విధానం పెరగాలి, అది డెవలప్మెంట్ దారితీస్తుంది. అదేవిధంగా దేశ ఆర్థిక అభివృద్ధి మానవ వనరులకు అత్యధిక ప్రాధాన్యత కలిగినది. అంటే దేశ అభివృద్ధి అనేది బేసికల్గా డిపెండ్స్ ఆన్ 3-2 పాయింట్స్ చెప్తున్నాము. ఒక దేశము తీసుకుంటే ఈ దేశం యొక్క అభివృద్ధి డిపెండ్స్ ఆన్ 2 ఫ్యాక్టర్స్ అంటాము. వన్ ఈజ్ న్యాచురల్ రిసోర్సెస్, సెకండ్ వన్ ఈజ్ హ్యూమన్ రిసోర్సెస్. సహజ వనరుల లభ్యత,
మానవన లభ్యత ఎంత ఎక్కువగా ఉంటే దేశ ఆర్థిక అభివృద్ధి అంత ఎక్కువగా ఉంటుంది. ప్రీవియస్ ఎగ్జామ్ బిట్టిది అంటే మానవ వనరులు సహజ వనరులు ఎక్కువగా ఉంటే ఆ దేశంలో అభివృద్ధి వేగవంతం అవుతుంది. కాబట్టి ఇవి రెండు డెవలప్మెంట్ కావాలి. ఇవి రెండు ఇక్కడ సెకండ్ ఇది చూడండి సెకండ్ థర్డ్ దీనికి రిప్రజెంట్ చేస్తుంది. అదేవిధంగా దేశ ఆర్థిక అభివృద్ధి సహజ వనరుల పాత్ర ఉంటుంది. ఇది సహజ వనరులు ఎంత ఎక్కువ ఉంటే అంత డెవలప్ అవుతుంది. అంటే ఈ మూడు స్టేట్మెంట్స్ సాటిస్ఫై చేస్తున్నాయండి. మరి ఫస్ట్ ఏంటంటే అధిక జనాభా కలిగిన దేశాలు సహజంగా అధిక ఆదాయాన్ని పొందుతాయి అన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశంలో జనాభా ఎక్కువగా ఉంటే ఆ దేశంలో ఆదాయాలు కూడా ఎక్కువ ఉంటాయన్నారు. అది రైట్ అంటే రైట్ కాదు. చాలా దేశాల్లో జనాభా ఎక్కువగా ఉండటం వలన నిరుద్యోగిత పేదరికం లాంటి సమస్యలు ఎక్కువగా ఉండి ఎక్కువ ఆదాయాన్ని ఇవ్వలేకపోతున్నాయి. కాబట్టి జనాభా వల్ల ఆదాయం వస్తుందని చెప్పలేము. కానీ జనాభాకి సంబంధించిన నైపుణ్యాలు పెంచితే మాత్రం డెఫినెట్గా ఆదాయం పెరుగుతుంది. సో ఈ మూడిట్లో ఈ మూడు రైట్ అంటే బీసీడీ కరెక్ట్ అండి, ఏ అనేది కరెక్ట్ కాదు. ఇలా అనాలిసిస్ చేయడం వల్ల మనకు మంచి నాలెడ్జ్ వస్తుంది, డెఫినెట్గా మనం సక్సెస్ అవకాశం ఉంటుంది. ఇలా గుర్తుంచుకొని ట్రై చేయండి. ఇవి రెండు చాలా కీలకం, న్యాచురల్ రిసోర్స్, హ్యూమన్ రిసోర్స్. మళ్ళీ సార్ ఇందులో ఇంకేమైనా డెప్త్ ఉంటుంది అంటే ఎస్ డెప్త్ ఉంటుంది. ఎంత డెప్త్ వెళ్తే అంత డెప్త్గా ఉంటుంది. సహజ వనరుల లభ్యత కంటే సహజ వనరుల వినియోగం అత్యంత కీలకమైనది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో న్యాచురల్ రిసోర్సెస్ సహజ వనరుల లభ్యత ఉన్నది, కానీ వాటి వినియోగం అల్పంగా ఉన్నది. అల్ప సహజ వనరుల వినియోగం ద్వారా అభివృద్ధి వేగవంతం కాదు. అంటే సహజ వనరులను కూడా ఆప్టిమం లెవెల్లో ఉపయోగించుకోవాలి. అది రైట్ ఆన్సర్ ఇక్కడ. అంటే సహజ వనరులు ఉండడం కీలకం కాదు, వాటిని వినియోగించుకోవడం కీలకం. మన భాషలో చెప్తాను, మీరు రాస్తున్న ప్రతి అభ్యర్థికి నాలెడ్జ్ ఉంటుంది కదా, తెలివి ఉంటుంది, ఐక్యూ లెవెల్స్ అన్నీ ఉంటాయి. వీటిని ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటున్నాం అనేది కీలకం. అంటే పాజిటివ్ వేలో ఉపయోగించుకుంటే అభివృద్ధికి దోహదపడుతుంది. సరే ఎక్కువ ఉపయోగించుకుంటే, అనర్థానికి దారితీస్తుంది. అనేక యూట్యూబ్ ఛానల్స్ రోజంతా చూస్తుంటే రోజు మొత్తం కిల్లవ్వడం లేదా? మొన్న ఒక అభ్యర్థి కలిసాను నాకు, సరే నేను రోజు 4 to 5 hours టైము యూట్యూబ్స్ మీద పెడుతున్నాడు, అంటే దీనివల్ల టైం అవుతుంది, టైం కిల్ అవుతుంది. అంటే ఏదైనా కూడా ఒక ఆప్టిమమ్ లెవెల్ అంటాం ఎకనామిక్స్లో, అంతవరకు ఉపయోగించి అంతకన్నా మించితే హానికరం అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఓకేనా? రైట్. జనాభా, సహజ వనరు జనాభా, జనాభా అవసరం. తక్కువ జనాభా మంచిది కాదు, ఎక్కువ జనాభా మంచిది కాదు. అది కూడా ఆప్టిమమ్ లెవెల్ పాపులేషన్ అంటాం. అంటే ఒక దేశానికి అధిక అల్ప జనాభా మంచిది కాదు, అభిలాషణీయ జనాభా మంచిది. ఆప్టిమమ్ లెవెల్ పాపులేషన్ ఈజ్ గుడ్ టు ది ఎకానమీ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్తుంటారు. అంటే అభిలాషణీయం, ఎక్కువ ఉండద్దు, తక్కువ ఉండదు. వాట్ ఇస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ ఆప్టిమమ్ లెవెల్ ఆఫ్ పాపులేషన్ అంటే చెప్పాలి. మళ్ళీ అభిలాషణీయ జనాభా అంటే ఏంటి అంటే దేశం యొక్క తలసరి ఆదాయాన్ని గరిష్ట స్థాయికి తీసుకెళ్లే జనాభాను అభిలాషణీయ జనాభా అంటారు. ఇది కూడా ప్రీవియస్ బిట్. ఆప్టిమమ్ లెవెల్ పాపులేషన్, దట్ పాపులేషన్ brings the development of the economy and per capita income in maximum level. Per capita income ను మాక్సిమం లెవెల్లో తీసుకొచ్చేది అభిలాషణీయ జనాభా. అంటే ఇక్కడ ఏది మంచి అంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఏదంటే ఏంటి, సహజ వనరుల వినియోగం మంచిది, అభిలాషణీయం, ఎక్కువ కాదు, తక్కువ కాదు. అదేవిధంగా మానవ వనరులు అనేవి అభిలాషణీయ స్థాయిలో ఉండాలి, ఆప్టిమమ్ లెవెల్లో ఉండాలి, ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఇవో ఈ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. సార్ ఇలాంటి క్వశ్చన్స్ మాకు అందుబాటులో ఉన్న క్వశ్చన్ చాలామందిలో చేస్తున్నారు మన యాప్లోనే. మన యాప్ అంటే ఇక్కడ ఏముంటుంది, మన విద్య అల్లాడి పబ్లికేషన్ యాప్ ఉంటుంది. మనకి ఇది గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉంది. మన విద్య అల్లాడి పబ్లికేషన్ యాప్ ఉంది. అందులో 2500 క్వశ్చన్స్ బిట్స్ విత్ బిట్స్ టోటల్గా మీకు ఎగ్జామ్ టేసిరీస్ పెట్టడం జరుగుతుంది. ఇందులో టాపిక్ వైజ్గా ఒక 40 tests, అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లో ఒక 10, ఈ విధంగా టోటల్గా మీకు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా అభ్యర్థులు కావాలంటే ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాక మీరు జాయిన్ కండి. ప్రాక్టీస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయండి, ఒకసారి కాదు. ఎకనామిక్స్లో ఒకసారి చేస్తే రాదు, 3 సార్లు ప్రాక్టీస్ చేయండి.
ఇదెందుకంటే ఎన్నిసార్లు మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి మేము అవకాశం ఇస్తున్నాం కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ నెంబర్ 800-88-98-105 నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, డీటెయిల్స్ మొత్తం మన టీం వాళ్ళు ఇస్తుంటారు. నెక్స్ట్ మరొక క్వశ్చన్కి వెళ్దామండి. ఇక క్వశ్చన్ ఏంటంటే ఉపయోగహరమైన జనాభా యొక్క సంసిద్ధతను ప్రోత్సహించడంలో ఏ అంశాలను పరిశీలించవలసి ఉంటుంది. అయితే ప్యూర్గా అండి మనకు టీఎస్పిఎస్సి ఏపీపిఎస్సి వాళ్ళు ఇచ్చే ఎగ్జామ్ స్టైల్ అది. నేను అలాంటి అలాగనే క్వశ్చన్స్ మీకు ప్రిపేర్ చేసి అందుబాటులోకి తీసుకొచ్చాను. సాధారణంగా మీరు బయట చూసే వాటిలో క్వశ్చన్స్ అంత అంటే జనరలైజ్డ్గా ఉంటాయి, ఇవి ప్యూర్ ఎకనామిక్స్ క్వశ్చన్స్ అన్నమాట. చూడండి ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఉపయోగహరమైన జనాభా అంటే ఏంటంటే ఎకనామిక్స్లో డెమోగ్రఫిక్ డివిడెండ్, ఉపయోగిత ఉపయోగము అయ్యే జనాభా అని మీనింగ్. దేనికి ఉపయోగము అంటే ఉత్పత్తి చేయడానికి ఏ ఏ ఏజ్ గ్రూప్ అవసరమో అర్హత కలిగి ఉంటాయో అలాంటి వాటి మనం డెమోగ్రఫిక్ డివిడెండ్ అని పిలుస్తూ ఉంటాము. ఇక్కడ మనకు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అపాయింట్ అయిన తర్వాత ఇతర దేశాల్లో పర్యటన చేస్తుంటే స్టార్టింగ్లో భారతదేశాన్ని 3D కంట్రీగా వర్ణించారు. 3D కంట్రీ ఇదేదో ఒక ఎగ్జామ్లో పడే అవకాశం ఉంది. 3D ఇండియా ఈజ్ 3D కంట్రీ అని అనౌన్స్ చేశారు. వాట్ ఈస్ మెంట్ బై దిస్ 3D అంటే ఏంటో నేర్చుకోవాలి. ఇది ఇందులో ఎందుకు చెప్తాను, ఇక్కడ డెమోగ్రఫిక్ డివిడెండ్ అనే పదం ఉంటుంది. డెమోగ్రఫిక్ డివిడెండ్ అనే పదం ఉంటుంది. ఒకటి డెమోక్రసీ అంట, డెమోక్రసీ. మరొకటి డిమాండ్, మరొకటి డెమోగ్రఫిక్ డివిడెండ్. మా దేశము 3D శక్తి కలిగిన దేశము అని వర్ణించారు ఎవరు, దిస్ స్టేట్మెంట్ గివెన్ బై ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. ఒకటేంటి డెమోక్రసీ, మేము ప్రజాస్వామ్యుతమైన దేశము. డిమాండ్, మా దేశంలో వస్తువులకు విపరీతంగా డిమాండ్ ఉంటుంది. అంటే ప్రపంచంలో ది బెస్ట్ డిమాండ్ కలిగిన దేశం ఏదంటే ఇండియాగా చెప్పచ్చు. ఈ దేశంలో అన్ని రకాల వస్తువులు అమ్ముడు పోతాయండి, అన్ని రకాలు. అంటే ఒక ఆర్డినరీ వస్తువు నుంచి ఒక హైఫై వస్తువును కొనే వాళ్ళు ఉన్నారు, ఆల్టో కారు కొనేవాడు ఉన్నాడు, ఆడీ కారు కొనే సామర్థ్యం ఉన్నవారు, అన్ని రకాల కేటగిరీస్ మన ఇండియాలో ఉన్నాయి. అదేవిధంగా డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఉత్పత్తి చేయడానికి అర్హత కలిగిన సుమారు 65% జనాభా భారతదేశంలో ఉన్నారు, యువత అత్యధికంగా ఉన్నారు. అది దట్ 15 ఇయర్స్ నుంచి 35 ఏజ్ గ్రూప్ ఎక్కువ ఉన్నారు మన దేశంలో. అదే ప్రజెంట్ భారతదేశానికి అత్యంత శక్తివంతమైన వెపన్గా చెప్పవచ్చును. గురువారం మెయిన్స్ రాస్తున్న వారు ఇలాంటి అనాలిసిస్ కూడా చాలా కీలకంగా అవసరం ఉంటుంది. నెక్స్ట్ యువతలో ప్రస్తుత ఉపాధి స్థాయి, ఇది డెమోగ్రఫిక్ డివిడెండ్ నిర్ణయిస్తుంది, ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. రెండవది యువతకు నైపుణ్యాల అభివృద్ధి కల్పన స్థాయి, అంటే యువతకి నైపుణ్య అభివృద్ధి స్కిల్ డెవలప్మెంట్ కల్పిస్తే వేగవంతమైన డెవలప్మెంట్ వస్తుంది, ఆ విధంగా ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సి యువతకు విద్యా కల్పన స్థాయి, అంటే ఇక్కడ యువత బేస్ ఎవరు అంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే యువత వస్తారు. ఈ యువతకి అంటే ఇక్కడ ఆ క్వశ్చన్ రిలెవెంట్, యువత కాకుండా వేరే ఉంటే మనం డిలీట్ చేయాలి. యువత అనేది ఇక్కడ మనం ప్రధానంగా తీసుకోవాలి. ఈ యువతకి ఏం కావాలి, ఒకటి ఎంప్లాయ్మెంట్ కావాలి, ఎస్ గుడ్ గుడ్, ఇది మంచిదే. యువతకు స్కిల్స్ కావాలి, రైట్, ఇది కూడా అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. యువతకు ఏంటి విద్యా కల్పన, ఎడ్యుకేషన్ కావాలి, ఎడ్యుకేషన్. దీస్ 3 ఆర్ మ్యాండేటరీ టు ది యూత్ అని చెప్తున్నాం. అంటే యువతకి ఏం కావాలి, 3, ఒకటి ఎడ్యుకేషన్, రెండవది స్కిల్ డెవలప్మెంట్, దెన్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్. ఇలా వస్తుంది, ఆర్డర్ ఇలా వస్తుంది. అంటే బేసికల్లీ ఎవ్రీ యంగ్ పర్సన్ రిక్వైర్స్ ఎడ్యుకేషన్, దెన్ ఆఫ్టర్ స్కిల్ డెవలప్మెంట్, ఫైనల్లీ ఎంప్లాయ్మెంట్. దాంతో ఫుల్ఫిల్ అయిపోయింది. ఇంకా ఎంప్లాయ్కి ఆదాయం వస్తుంది, ఆదాయం వస్తే దేశ ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది, దేశ ఆదాయము తలసరి ఆదాయం పెరుగుతూ ఉంటుంది, జీడిపి ఎవ్రీథింగ్ విల్ బి ఇంక్రీజ్డ్ బై ది ప్రొవిజన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ బై ది గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టర్, వాట్ ఎవర్ దట్ ఈజ్ ప్రైవేట్ సెక్టర్ ఆర్ గవర్నమెంట్ సెక్టర్. ప్రొవిజన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ అండ్ ఎకానమీ. ఇగో ఇది, సో ఏబిసి ఆల్ దీస్ ఆర్ కరెక్ట్, ఇవి మొత్తం సరైనవే. నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఐ డిస్కస్ విత్ యూ. ఇదేంటంటే ఇక్కడ ఈ క్రింది వాక్యాలలో అభివృద్ధిని ప్రోత్సహించే వాటిని గుర్తించండి. ప్లీజ్ బీ కేర్ఫుల్, ఎందుకంటే అభివృద్ధిని ప్రోత్సహించే వాటిని గుర్తించండి. ఫైండ్ అవుట్ విచ్ స్టేట్మెంట్ ఈజ్ కన్సిడరబుల్ టు ది డెవలప్మెంట్ ఆర్ ప్రమోట్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఎన్ ఇకానమీ. అంటే ఒక దేశం యొక్క అభివృద్ధిని ప్రోత్సహించే అంశం అంటుండే అక్కడ, కాబట్టి అభివృద్ధిని ప్రోత్సహించే వాటిని మనం ఇక్కడ టిక్ చేయాలి. చూడండి, పట్టణాభివృద్ధి అభివృద్ధికి సూచిక, గుడ్ గుడ్. ఇక్కడేంటి అంటే అర్బనైజేషన్ వన్ ఆఫ్ ది ఇండెక్స్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ ఎ నేషన్ అంటాము. అంటే
దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి అనేది పట్టణీకరణ వల్ల సాధ్యమవుతుంది. గ్రామాలు కూడా మెల్లిమెల్లిగా పట్టణాలుగా కన్వర్ట్ డైవర్ట్ కావడం జరుగుతుంది. ఎక్కడైనా ప్రపంచంలో ఏ దేశము తీసుకున్నా గ్రామాలు మెల్లగా పట్టణాలుగా మారుతాయి, అదే పట్టణీకరణ. సో పట్టణీకరణ అభివృద్ధికి ఒక మంచి సూచిక, ఉత్తమమైన సూచిక చెప్తున్నాం. అర్బనైజేషన్ ఇస్ ద బెస్ట్ ఇండెక్స్ టు డెవలప్మెంట్ అని గుర్తుంచుకోండి. రెండవది, వేగవంతమైన పట్టణ జనాభా అభివృద్ధికి ఆటంకం. వేగవంతమైన పట్టణ జనాభా అభివృద్ధికి ఆటంకం అంటే పట్టణ జనాభా ర్యాపిడ్గా పడుతుంది, నాట్ స్లో, వేగవంతము, స్పీడ్ ర్యాపిడ్. ఒకేసారి పట్టణ జనాభా పెరిగితే అది అభివృద్ధికి ఆటంకం. స్టేట్మెంట్ రైట్ అంటే స్టేట్మెంట్ రైటే, కానీ ఇది అభివృద్ధిని ప్రోత్సహించే అంశము స్టేట్మెంట్ కాదు. సో ఇది రాంగ్ ఆన్సర్ ఇక్కడ గివెన్ స్టేట్మెంట్. పట్టణాలలో ఉపాధి కల్పన అవకాశాలకు కారణం అంటే పట్టణాలలో ఉపాధి కల్పన ఎక్కువగా కల్పించడం వలన ప్రజలు వలసలు వచ్చి పట్టణాల్లో సెటిల్ అవుతారు. ఇలా పట్టణాల్లోకి వలసలు రావడం వలన ఎంప్లాయ్మెంట్ ఉంది కదా, ఎంప్లాయ్మెంట్ పెరగడం వలన వలసలు వస్తున్నాయి. ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఆటోమేటిక్ ప్రజలకు వచ్చే ఇన్కమ్ పెరుగుతుంది. ఇలా ఇన్కమ్ పెరిగితే అది అభివృద్ధికి దారితీస్తుంది. సో దిస్ కాల్డ్ ఇట్ లీడ్స్ టు డెవలప్మెంట్ కూడా పెరుగుతుంది. అంటే ఇది కూడా రైట్ ఆన్సర్. అంటే దీస్ టూ ఆర్ కరెక్ట్ అకార్డింగ్ టు దిస్ క్వశ్చన్. అంటే ఓన్లీ ఏ అండ్ సి కరెక్ట్ ఆన్సర్. సార్ ఇక్కడ బి రైటే కదా అనిపిస్తుంది అభ్యర్థికి, రైటే, కానీ ఈ క్వశ్చన్కి రైట్ కాదు. ఇది అభివృద్ధిని ప్రోత్సహించట్లేదు, అభివృద్ధికి ఆటంకం. చూడండి అభివృద్ధికి ఆటంకం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్రింది వాణిలో సరి అయిన వాక్యాలను గుర్తించండి. ఫైండ్ అవుట్ ది రైట్ స్టేట్మెంట్స్ గివెన్ అని అన్నాడు. అంటే ఇక్కడ ఈ క్రింది వాళ్ళు సరి అయిన వాటి గురించి అంటే ఏమవుతుందంటే ఏ కరెక్టే, బి కరెక్టే, సి కరెక్టే. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి, బేస్డ్ ఆన్ క్వశ్చన్. ఎకనామిక్స్ అనేది చాలా ట్రిక్కీ సబ్జెక్ట్, కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. డౌట్ ఉంటే 2008, 2011, 2012 జరిగిన ఎగ్జామ్ పేపర్స్ ముందేసుకొని చెక్ చేసుకోండి. ఇప్పుడున్న సిలబస్, ఆ సిలబస్ సిమిలర్గా ఉన్నాయి, కొద్దిగా తేడా తప్ప సిమిలర్గా ఉన్నాయి. సో ఇలా ప్రాక్టికల్గా థింక్ చేయండి, గ్రౌండ్ రియాలిటీని తెలుసుకోండి, ప్రిపరేషన్ కొనసాగించండి. అప్పుడు మాత్రమే మీకు సక్సెస్ రేట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే చాలా ఇబ్బంది పడతారు, ఎగ్జామ్ హాల్లో ఇబ్బంది పడతారు. ఎందుకంటే క్వశ్చన్స్ ఇలా ఇస్తాడు, నీకు ఇది రైటే అనిపిస్తుంది, రైటే సార్, రైటే, అఫ్కోర్స్ రైటే, ద క్వశ్చన్ ఈజ్ రాంగ్, నువ్వు రైట్ క్వశ్చనే తప్పించింది, వాడు ఏం చేస్తావు మరి. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది రైట్ ఆప్షన్ అమాంగ్ దీస్ స్టేట్మెంట్స్. అది గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ క్రింది వాణిలో సరి అయిన వాటిని గుర్తించిన అంటే అన్నీ సరైనవే, మూడు సరైనవే. బట్ అభివృద్ధిని ప్రోత్సహించేవి ఏదంటే ఈ 1 and 3 మాత్రమే అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. రెండవది అభివృద్ధిని ప్రోత్సహించడం లేదు, కానీ అభివృద్ధిని ఆటంకపరుస్తుంది, నిన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. అగో అది పట్టుకోగలిగితే ఇదేనండి ఎగ్జామినేషన్ పల్స్ అంటే ఏమో కాదు, ఇదే. ఈ పల్స్ పట్టుకుంటే ఉద్యోగం వస్తుంది. ఈ తరంలో ప్రాక్టీస్ చేయండి. మన దగ్గర బోలర్ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, టెస్ట్లు ఉన్నాయి. ఇది వచ్చింది, ఇదేంటి ప్రీవియస్ బిట్స్ అని చెప్పాను. ప్రాక్టీస్ బిట్స్ కొత్త బుక్ వస్తుంది నెక్స్ట్ మా ఏప్రిల్ 10th వస్తుంది బుక్. 6000 క్వశ్చన్స్తో తయారు చేస్తున్నాను నేనే, అది వచ్చినాక మీకు మార్కెట్లో రిలీజ్ చేస్తాను. నెక్స్ట్ ఆన్లైన్ క్లాసెస్ కలనా, ఇందాక నేను చెప్పాను కదా, క్లాసెస్ ఏది కలనా కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఆన్లైన్ క్లాస్ మన విద్య అల్లాడి పబ్లికేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో కొన్ని క్వశ్చన్స్ కూడా శాంపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ చేయండి. ఒక 3000 క్వశ్చన్స్ వరకు ఉన్నవి, శాంపుల్ క్వశ్చన్స్ ఉన్నవి. జస్ట్ దీనికి ఒక ఎంతో చిన్న అమౌంట్ పే చేస్తే మీకు క్వశ్చన్స్ యాక్సెస్ వస్తుంది. ఇది ప్రాక్టీస్ చేసుకోండి. జస్ట్ డూ ప్రాక్టీస్. కానీ కండిషన్స్ అప్లై. ప్రాక్టీస్ చేసే ముందు ఖచ్చితంగా ఆ టాపిక్ చదివినాకనే ప్రాక్టీస్ చేయండి, లేకపోతే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సార్ నాకు ఏమి రావట్లేదు అనే ఒక డైలమాలో పడిపోతారు. సో దయచేసి ఒక టాపిక్ చదివినాక ఆ టాపిక్లోని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. బుక్ రూపంలో వస్తుంది, ఆ యాప్లో కోర్సు అందుబాటులో కూడా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియో మీకు ఇస్తాను, అప్పుడు లెసన్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఇస్తాను. థ్యాంక్ యూ.